బెల్లంపల్లిలో పాల డైరీని ఏర్పాటు చేయాలని వెళ్తే అక్కడ డైరీ ఏర్పాటు చేయకుండా అనేక లైంగిక ఇబ్బందులకు గురిచేయడంతో పాటు మాకు అమ్మాయిని పంపించాలి అని చెప్పేసని నేరుగా బెల్లంపల్లికి సంబంధించినటువంటి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య మాపైన ఒత్తిడి తీసుకొచ్చారని కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆర్జన్ డైరీకి సంబంధించినటువంటి ఆదినారాయణ అదేవిధంగా మరో ఆరోపణ చేస్తున్నటువంటి బాధితురాలు అనేక ఆరోపణలు బెల్లంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పైన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది, అసలు ఈ పాల డైరీ కథ ఏమిటి, ఈ పాల డైరీ కథ వెనక జరిగినటువంటి అసలు నిజాలు ఏమిటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు జయనవుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య. సార్, మీ దగ్గరికి ఏదైతే పాల డైరీ ఏర్పాటు చేయాలని మీ దగ్గరికి వస్తే ఆ డైరీని ఏర్పాటు చేయనివ్వకుండా మీరు అనేక ఇబ్బందులకు గురి చేసి ఎవరైతే ఆరోపణ చేసినటువంటి మహిళని మీరైనా శారీరకంగా సహకరించాలి, లేదంటే ఎవరైనా మహిళల్ని మా దగ్గరికి పంపించాలని ఆరోపణ చేశారని, అదేవిధంగా ఎవరైతే ఆ డైరీకి సంబంధించినటువంటి ఎండి నేను ఆరుగురు మహిళల్ని దాదాపు 3 లక్షల రూపాయలు వెచ్చించి ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్కి పంపించారని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. దీంట్లో వాస్తవాలేంటి, మీకు ఆదినారాయణకు ఉన్నటువంటి సత్సంబంధాలేంటి? 2022లో కావచ్చు, మే జూన్ నా ప్రాంతంలో నేను హైదరాబాద్లో మా ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ వాళ్ళు రావడం జరిగింది. వచ్చి మేము ఒక ప్రాజెక్ట్ పెడతాము, మీ దగ్గర మీ జిల్లాలో పాల కేంద్రం లేదు కాబట్టి, ఎందుకంటే కరీంనగర్ వరకు ఉంది, కరీంనగర్లో 2-3 ఉన్నాయి, ములుకునూరు పాల కేంద్రం కానీ కరీంనగర్ రాజేశ్వరరావు వాళ్ళది కానీ ఇవన్నీ ఉన్నాయి. మేము గుంటూరులో అక్కడ మాది పెద్ద బ్రాంచ్ ఉంది, మేము అక్కడ చేస్తున్నాం, మీరు మీ దగ్గర కూడా చేస్తాం అని ఒక ప్రాజెక్ట్ ఉంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాతే సరే కూర్చుందామని చెప్పేసి నేను రెడీ అయిపోయి కూర్చున్నాను, మా సోఫాలో అక్కడే కూర్చున్నాం. కూర్చుంటే వారు చాలా టోప్ సోప్ టాప్గా ఇద్దరు అమ్మాయిలు, ఇంకొక అబ్బాయి, ఈ ఇతను షూటు గీటు అమ్మాయిలు కూడా అట్లా ఇవన్నీ వేసుకొని ల్యాప్టాప్ అది ఇది ఫైలు గీలో సూట్ కేసు అవన్నీ పట్టుకొని రావడం జరిగింది. వస్తే నిజంగానే వీళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు కావచ్చు, మీరు ఏం చేస్తారు చెప్పండి అని చెప్పి నేను చాలా వినడం జరిగింది. అంటే వాళ్ళు చాలా క్లియర్గా ఎవరికి అనుమానం రాకుండా స్వీట్గా చాలా ఉందాతనంగా గొప్పగా ఇట్లా కరీంనగర్ వరకు డైరీస్ ఉన్నాయి, మీ దగ్గర డైరీస్ ఒక్క డైరీ కూడా లేదు, మీ దగ్గర గవర్నమెంట్ డైరీ విజయ డైరీ కూడా సరిగ్గా పనిచేస్తలేదు కాబట్టి మేము అక్కడ వచ్చి డైరీ పెడతాము, 2-3 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి మేము పాలను సేకరిస్తాం అక్కడ పాల కేంద్రం పెట్టి రైతులకు కావాలని అని చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పిన మా రైతులు చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ ప్రజలంతా కూడా కొంచెం కోల్ బెల్ట్ ఏరియా, మరి ఆవులు గేదెలు పెంచి పాలు పిసికి చేసే అంత అట్లా లేదు ఇప్పుడు అని చెప్తే లేదు, మనం మీటింగ్స్ పెట్టి అవి చేసి మనం మొబిలైజేషన్ చేద్దాము, మేము లోన్ ఇస్తాం, 2-3 కోట్ల రూపాయలు అయినా పర్వాలేదు, మేము లోన్ ఇచ్చి వాళ్లకు ఆవులను గేదెలను ఇచ్చి మనం పాలు సేకరిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అనుకున్న మా ప్రాంతంలో నిజంగానే రైతులకు లాభం అవుతుంది, ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డను కాబట్టి రైతులకు లాభం అయితే అనగానే సహజంగానే నేను సంతోషపడ్డాను, రమ్మని చెప్పినాను. వారు కూడా బెల్లంపల్లికి కూడా రావడం జరిగింది, ఇంకో 15 రోజుల తర్వాత అట్లా రావడం జరిగింది బెల్లంపల్లికి. బెల్లంపల్లికి వచ్చి ఇక్కడ కూడా డిస్కస్ చేసి మరి ఇక్కడ మాకు ల్యాండ్ కావాలి అని చెప్తే సరే ఓకే ఇక్కడ ల్యాండ్ చూస్తాము, మీకు సపోర్ట్ చేస్తా నేను, మీరు చేయండి అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అదే కోణంలో నేను ఎప్పుడు హైదరాబాద్ పోయినా ఎప్పుడైనా వాళ్ళు ప్రేమగా నాకు మాట్లాడడం, చాలా ప్రేమగా, ప్రేమగా అంటే ఇంకా అసలు మనం ఊహించనంత ప్రేమ అన్నమాట. సార్ మీరు టిఫిన్ చేశారా, భోజనం చేశారా, లంచ్ చేశారా, లంచ్ చేద్దామా, డిన్నర్ చేద్దామా అని ఇట్లా వాళ్ళు చాలా ప్రేమ వలకపోయడం జరిగింది. సరే అదే కొన్ని నడుస్తున్నది, దాని లోపలనే వాళ్ళు ఇక్కడ ల్యాండ్ కూడా ఎవరో మాకు తెలిసిన వాళ్ళకు చెప్పి వీళ్ళకు ల్యాండ్ ఇప్పియండి, వీళ్ళు పెడతామంటే ఇనాగ్రేషన్ పెట్టుకుంటాం సార్ మేము అది అంటే ల్యాండ్ ఎవరికో చెప్పి నేను ఇప్పేయడం జరిగింది. పెద్దగా బ్రహ్మాండంగా
ఇనాగ్రేషన్ పెట్టుకొని నన్ను పిలిచి మేమందరం పోయినాం, మా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు అందరం పోయినాం. పోయి అందరికీ చెప్పినాం మీరు కంపల్సరీ ఇక్కడ మన ఏరియాని డెవలప్ చేయాలంటే మన ప్రజాప్రతినిధులను సపోర్ట్ చేయాలి. మనం ఒక కంపెనీ వస్తున్నది ఈ ప్రాంతం అంతా కూడా, మరి ఇక్కడంతా సింగరేణ్ కంపెనీలన్నీ అటు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినాయి, ఇక్కడంతా కూడా నిరుద్యోగం పెరిగిపోయింది. మంచిర్యాల జిల్లాకు మా బెల్లంపల్లి దగ్గర నుంచి దాదాపు 2,000-2,500 మంది, 2,000 మంది సుమారు ఆడపిల్లలు వాళ్ళందరూ కూడా ఈ షాప్స్లలో పనిచేయడానికి, లేకపోతే హాస్పిటల్లో పనిచేయడానికి చాలామంది పిల్లలు పోతారు ఇక్కడ నుంచి. ఇక్కడ ఏం పనిచేయాలంటే ఏం అవకాశాలు లేవు, కంపెనీలు లేవు, ఏం లేవు, పేదరికం ఉంది. దానివల్ల కొంతమందికి నిజంగానే వాళ్ళు నాకు పెద్ద చెప్పడం జరిగింది, ఒక ప్రాజెక్ట్ లాగా ఇంతమంది ఎంప్లాయీస్ ఇట్లా పాల సేకరణ చేయడానికి ఇంతమంది యువకులు పడతారు, దీనికి సూపర్వైజర్లు ఇంతమంది పడతారు, ట్రాలీ ఇన్ని ట్రాలీలు పడతాయి ఇట్లా అట్లా అదని చెప్పేవారికి ఇంతమందికి అవుతుందని చెప్పేసి నేను సహజంగానే వాళ్ళకు సపోర్ట్ చేద్దామనుకుని అనుకున్నాను. అనుకొని అది ఇనాగ్రేషన్ చేసినాం. చేసిన తర్వాత నేను ఇక నా పని మీద నేనున్నాను, వాళ్ళ పని అవుతుంది. తర్వాత 2-3 నెలల తర్వాత ఒకసారి ఎవరిని అడిగినా ఏంటి అక్కడ ఏం పని నడుస్తలేదు ఏంటి అని అడిగితే, మరి ఇప్పటి వరకు అయితే ఏం పని నడుస్తలేదు అని చెప్పారు అన్నమాట. నేను అడిగిన ఆయన ఏమయ్య ఇక్కడ పని చేస్తలేవు ఏంటి అంటే, మరి అక్కడ మాకు లోకల్ ఎవరన్నా దొరకాలి కదా సార్, ఇక్కడ ఎవరన్నా ఉండాలి కదా అది అంటే, సరే ఎవరికొకరికి నువ్వు చెయ్యి ఏదో ఒకటి చేసి పెట్టు అని చెప్పిన తర్వాత ఈ లోకల్నే నాకు ఏం తెలిసిందంటే, అతను ఇక్కడ ఒక స్టాఫ్ని ఏర్పరచుకున్నాడు, ఒక ఇద్దరు ముగ్గురును మెయిన్ లీడర్స్ అని. తర్వాత ఒక 40 మందిని గ్రామాలలో ఈ ఒక ఎంప్లాయీస్ లెక్క పెట్టుకున్నాడు. ఇది పాల సేకరణ చేస్తాం, మీకు నెలకు 5,000 రూపాయలు ఇస్తాం, తర్వాత ఒక లీటర్కు 2 రూపాయలు మీకు కమిషన్ ఇస్తాం అది అని చెప్తే, పాపం అక్కడక్కడ నిరుద్యోగ పిల్లగాళ్ళు అందరూ ఒక 40 మంది వాళ్ళ దగ్గర ఇదైందనమాట. అయిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే, వారు ఏం చేసిండ్రంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి సర్వే చేసిరు. మొత్తం చేసి రైతులకు ఏం చెప్పారంటే, మీరు ఈ ఆవులు కానీ గేదెలు కానీ చనిపోతే మేము ఇన్సూరెన్స్ పేరు మీద మీకు 50,000 రూపాయలు ఇస్తాం, మీరు మాకు సభ్యత్వం చేయాలా, ఎంత చేయాలా, 708 రూపాయలు చేస్తే చాలు మేము 50,000 ఇస్తామని ప్రజలను నమ్మించారు. నమ్మిస్తే కొంతమంది అక్కడక్కడక్కడకు దాదాపు 1,200 నుంచి 1,500 ఒక మా దగ్గరనే కాదు బెల్లంపల్లినే కాదు వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ లెక్క పెట్టుకొని వాళ్ళు మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ, అట్లాగే ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ, అట్లాగే బోత్ కాన్స్టిట్యూన్సీ, అట్లాగే చెన్నూరు కాన్స్టిట్యూన్సీ, అట్లాగే రామగుండం కాన్స్టిట్యూన్సీ, పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ, ఈ ప్రాంతం అంతా కూడా అతను ఈ వ్యవహారం అంతా నడిపించడం స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత ఈ ప్రాంతంలో 2 ఎంప్లాయీస్ కూడా మా నిన్నెల మండలం నుంచి చెందినటువంటి వాళ్ళు, అంతకుముందు ఏంటంటే ఈ వెటర్నరీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పిల్లలు పాపం, వాళ్ళకి ఏం చెప్పారు, మీరు 5,000-10,000 ఏం పని చేస్తారు, నేను 20,000-30,000 జీతం ఇస్తాను, మీరు దాంట్లోకి వెళ్ళి ఇటు వచ్చేయండి, ఎందుకంటే వాళ్ళకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందని. గోపాలమిత్ర దాంట్లో పనిచేసిన వాళ్ళకు, వెటర్నరీ పనిచేసిన వాళ్ళకు కొన్ని లింక్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళని ఎన్నుకున్నాడు అతను. ఎన్నుకొని వాళ్ళతోని ఇట్లా కట్టించడం స్టార్ట్ చేశారు. తర్వాత నాకు 2-3 నెలల తర్వాత వచ్చి నాకెవరో చెప్పారు, అన్న ఇట్లా విలేజ్లో ఇట్లా ఊర్లలో ఇట్లా అన్ని సభ్యత్వాల పేరు మీద ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్తే నేను ఒకరోజు పిలిపించినాను. పిలిపించి ఏమయ్యా నువ్వు ఇట్లా డబ్బులు చేస్తున్నావాట, నీకు ఎట్లా నువ్వు ఎట్లా ఇన్సూరెన్స్ నువ్వు ఏది మరి ఇన్సూరెన్స్ ఇస్తా అంటే నువ్వు ఎట్లా ఇస్తావు, నీకు అసలు పర్మిషన్ వచ్చిందా, లేదన్నా వస్తుంది వస్తుంది బాస్ బాస్ అంటుండే, బాస్ వస్తుంది బాస్ అని వస్తుంది, ఇక అయిపోయింది నేను పెట్టేసిన పేపర్లు రిజిస్ట్రేషన్ పెట్టేసిన గవర్నమెంట్కి అయిపోతుంది అది ఇది అని ఏదో కథ చెప్పిండు. చెప్పి మరి నువ్వు ఇన్సూరెన్స్ ఎట్లు ఇస్తావంటే ఇన్సూరెన్స్ కూడా మనం ఇవ్వచ్చు అన్న అట్లా ఇట్లా అంటే మనకి మనకు పెద్దగా దాని గురించి టాపిక్ దాని గురించి సబ్జెక్ట్ గురించి మనకు తెలియదు, సరే నువ్వైతే చేస్తున్నది అయితే తప్పే మరి ఇట్లయితే నువ్వు జైలుకు పోతావు సుమా అని చెప్పాను నేను ఆ రోజే. చెప్పి మళ్ళీ లేదన్న అట్లా లేదు ఇట్లా లేదు అనేది చెప్పాడు. తర్వాత ఆయన పని మీద ఆయన పోయాడు, నా మళ్ళీ నా పని మీద నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు ఒక నవంబర్ అనుకుంటా, అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో వాళ్ళందరూ వచ్చి రైతులు అందరూ వచ్చి తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్ నా దగ్గరకు వచ్చేసి, సార్ ఇట్లా జరిగింది మీరు ఇనాగ్రేషన్ చేసిండ్రు, మీ పేరు మీరు పార్ట్నర్ ఉన్నాడని అన్నాడు అది దాన్ని చెప్పేసి మాట్లాడి ఉంటే మేము నమ్మి మీకు పైసలు కట్టినాం అది ఇది అని చెప్పిండనమాట. అయితే ఎప్పుడైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ కడతలేము ఎందుకంటే సార్ మాకు ఇక్కడ ఎవరు లేరు, మీ లోకల్ వాళ్ళు మీరు మాకు సపోర్ట్ చేస్తేనే మేము చేయగలుగుతాం, లేకపోతే చేయలేం కదా అని అంటే మీరు ఎవరన్నా పార్ట్నర్ మాకు ఎవరన్నా అప్ప చెప్పండి అంటే సరే ఎక్కువ అయితే పెట్టరు 5% పెట్టమంటే నేను ఎవరితో పెట్టిస్తాను
పైసలు డబ్బులు పెట్టేసి అంటే ఇప్పుడు డబ్బులు అయితే ఫస్ట్ ఆలం కట్టమని స్టార్ట్ చేయమని అంటే అట్లా కాదు, మీరు స్టార్ట్ చేసి మీరు చేయండి, చేసిన తర్వాత నేను చెప్తాను చెప్పినాను అన్నమాట. కానీ అతను ఏం చేసిండు, అతను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు, అది అక్కడనే ఆగిపోయింది. తర్వాత అతను ప్లాంట్గా ఏం చేసిండు అంటే జైపూర్లో వెళ్ళి జైపూర్లో ఒక షెడ్కు అగ్రిమెంట్ రాసుకున్నాడు ఒక దగ్గర, ఒక రైతు దగ్గర 5 లక్షల రూపాయలు చెక్కు రాసిచ్చిండు అతనికి, అది అగ్రిమెంట్ రాసుకున్నాడు. రాసుకొని నేను చెన్నై నుంచి ఆ మెటీరియల్ మొత్తం తీసుకొచ్చిన దానికి సంబంధించిన 1 కోటి రూపాయలు పెట్టి తీసుకొచ్చిన, మరి ఇక్కడ అక్కడ పెట్టాలి అని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పిండు అనమాట. చెప్పి ఆ రైతుకు కూడా 5 లక్షల రూపాయలు, ఇప్పుడు జైపూర్లో ఉంటాడు ఆ రైతు పేరు నేను మీకు చేస్తా, మీరు దయచేసి వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేయండి, ఆ విధంగా చెప్పి అందరినీ మోసింది. తర్వాత ఇంకేం చేసింది, ఇంకొక 4-5 పిల్లల దగ్గర మీరు పెట్టుబడి పెట్టి 2 కోట్ల రూపాయలు పెట్టుబడి అవుతుంది కాబట్టి మీరు మనిషి కొంత పెట్టుబడి పెట్టండి, మొత్తం ఇప్పుడు నా రైతు లేవు అని చెప్పేసి అతను మనిషి 10 లక్షలు 15 లక్షలు 5 లక్షలు ఇట్లా 4-5 దగ్గర పిల్లల దగ్గర పాపం పెట్టుబడి పెట్టించుకున్నాడు, ఆయన అకౌంట్ లేపించుకున్నాడు. సుమారు 60-70 లక్షలు. తర్వాత ఒక అతని దగ్గర కెమెరా పోసామని చెప్పేసి పాపము ఒక అతను ఈ ఆరోగ్య మిత్రలో పనిచేస్తాడు ఎస్సీ మాకులమే, ఆ పిల్లగాడు పైసలు లేవని ఇలా పనిచేస్తాడు. అయితే ఈ పిల్లగాడు కూడా నా దగ్గర పైసలు లేవన్నా, నేను ఒక భూమి ఉన్నది అది అమ్మి మీకు నేను డబ్బులు కడతా అని అంటే, ఏ భూమి వేరే వాళ్ళకి అమ్ముడేందుకు, అదే మా పేరు మీద నువ్వు ఆ అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయి, మేము దీంట్లో పార్ట్నర్గా రాసుకుంటాము అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు డైరెక్ట్ అమ్మాయి పేరు మీద చేసుకొని. ఇక వీళ్లకు వీడు ఏం చేసిండు, అక్టోబర్ నవంబర్ ఆ టైంలో ఇక్కడ మాదాపూర్లో ఆఫీస్ ఉండే, మాదాపూర్ నుంచి తీసుకెళ్ళి ఏం చేయదు కాల్ చేసేసి పోయి చక్కగా ల్యాంకోలో పోయి అదే ఇంట్లో ఉంటున్నారు. ఉంటే వీళ్ళందరూ పోతున్నారు, ఫోన్ మాట్లాడతలేడు సరిగ్గా, రెస్పాన్స్ అయితే లేడు, అంత గందరగోళం అవుతున్నది. ఆల్రెడీ వీళ్ళందరూ పోయి చూస్తే ఆ లోపలికి పోనీయరు కదా, అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ఆయన పర్మిషన్ అయితేనే పోవాలి. తిరిగి నా దగ్గరికి వచ్చారు, అన్న ఇట్లా సంగతి మరి అని అంటే, అరే అటెట్ అయింది రా భయ్, మరి నేను మాట్లాడతా కానీ నేను ఫోన్ చేసినా, ఫోన్ చేస్తే బాస్ అక్కడికి అసలు బిజీ ఉన్న బాస్ అడిపోతున్నా ఇడిపోతున్నా, నా బర్త్డే ఉంది, నా పిల్ల బర్త్డే ఉంది, అది ఉంది ఇదని కథ చెప్పిండు 2-3 సార్లు. నేను హైదరాబాద్లో కలుస్తాను, మధ్యలో ఒకసారి హైదరాబాద్లో రమ్మని చెప్తే హైదరాబాద్లో కలుస్తాను కలవలేదు. తర్వాత ఏమైంది, నేను ఇట్లయితే కాదని చెప్పేసి, మీరు దళిత బంధు వస్తున్నాయి ఫైనల్ చేద్దాము, నువ్వు రా, మనం దళిత బంధుల స్కీమ్స్ పెడదాము అది ఇది అని చెప్పేసి నేను మెల్లగా స్మూత్గా మాట్లాడి ఆయనకు ఆశ కలిగేటట్టు మాట్లాడితే నేను వచ్చేస్తా అని చెప్పేసి 8:00 దిగింది. దిగిన తర్వాత ఈయన కూర్చున్నారు, ఏమైనా ఇట్లా ఎందుకు చేసినాం ఇట్లా అంటే, ఏ లేదు అది అని ఏదో మాట్లాడినాను. గట్టిగా మాట్లాడతాడు, నిజం ఆయన అబద్ధాలు కూడా ఎంత గట్టిగా మాట్లాడతాను, చాలా గట్టిగా మాట్లాడతాడు అనమాట. ఆమె కూడా వచ్చింది, అప్పటికే రైతులు వచ్చేసారు. కథ ఈయన ఒకటి ఆయన మాట్లాడితే ఏదో గడబడి చేసుకుంటే, నాన్న మీరు బయటకు వెళ్ళండి మంచిగా ఉండదు నా ఆఫీస్లో ఏంది అంటే, వాళ్ళు బాగా గట్టిగా మాట్లాడుకొని కొట్లాడుకుంటుంటే ఎస్ఐకి ఫోన్ చేసి రమ్మని చెప్పినాము. రమ్మని చెప్పి ఇది ఇష్యూ అవుతుంది, ఇది కొద్దిగా మరి ఏంటిదో అసలు సంగతి ఏందో ఒకసారి మాట్లాడంటే, ఈయన చరిత్ర వాళ్ళకి పోలీసు వాళ్ళు దాంట్లో తీస్తే మొత్తం ఈయన చరిత్ర మొత్తం బయటపడ్డది అనమాట. ఆదినారాయణ గారిది మొత్తం అక్కడి నుంచి ఇక్కడ చరిత్ర బయట అందరు కూడా వండర్ అయిపోయారు, మొత్తం బయటపడ్డది చరిత్ర. అంటే మొత్తం క్రైమ్స్ అసలు మీకు నా దగ్గర ఇప్పుడు ఉండే అసలు నేను మా ఇప్పుడే ఇస్తా. ఫస్ట్ అత్తిలి పోలీస్ స్టేషన్లో 2012 అతని మీద కేసు అయింది, దాదాపు 7-8 సెక్షన్లు. తర్వాత ఇంకెక్కడో దాదాపు 7-8 పోలీస్ స్టేషన్లో, లాస్ట్ నుంచి మనం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అయింది ఏపీలో. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 12 నుంచి ఇక్కడ దాకా 7-8 ఏరియాలలో అయింది. విజయవాడలో కూడా పెద్ద బోర్డు పెట్టి తిప్పేసి అక్కడ కూడా ఇట్లనే చెప్పి అక్కడ కూడా కొంత పెద్ద మనుషులని బ్లాక్మెయిల్ చేసి అట్లా వాడు ఆ ప్రాంతాలు తిరుగుకుంటూ వస్తున్నాడు. ఆ విషయం మనకు తెలియదు, దానివల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత బయటపడ్డాడు. యాక్చువల్గా మీకు అతను చాలా 7 నుంచి పరిచయం ఉన్నారు, నా పరిచయంతో ఇక్కడికి వచ్చాయని చెప్తా ఉన్నాడు, మీకు ఎంతకాలం నుంచి అది నాకు అసలు ఆ రోజు వాళ్ళు ఇంట్లోకి వచ్చేంత వరకు కూడా తెలియదు. కానీ ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఎవరో ముక్కు మొహం తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గర నేను ఫ్యాక్టరీ పెడతాను, ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఇవ్వండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం దగ్గర నేను డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు మీరు కనీసం క్రాస్ చెక్ చేయాలి కదా, అసలు వీడికి పర్మిషన్ ఉందా, ఆ ఫ్యాక్టరీ డైరీ నిర్మాణం చేసే అర్హత ఉందా, ఇతనికి ఉన్నటువంటి అనుభవం ఏంటి, ఇటువంటి కనీసం బేసిక్ క్వశ్చన్స్ అనే ఆలోచన
అంటే ఆయన అంతా ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ చూపించండి అండి, నేను పర్మిషన్ తీసుకుంటున్నాను, పర్మిషన్కు అయిపోతుంది, అయ్యే వరకు మనం కన్స్ట్రక్షన్ చేద్దాము, ఫస్ట్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఒక 3-4 మనకు 6 నెలలు పడుతుంది, ఈ 6 మంత్స్ లోపల మనం చేద్దాం. అందుకే అతనికి నేను ఆ కన్స్ట్రక్షన్ చేయనందుకే ఈ వ్యవహారం అన్నీ ఆపమని చెప్పినాము. ఆ ఎంప్లాయీస్ వస్తే నేను చెప్పినాను మీరు ఇవన్నీ ఆపేయండి, మీరు ఆయన మాటలు నమ్మద్దు, ఆయన ఎట్లా ఉన్నాడని చెప్పేసిన నేను చెప్పేసిన తర్వాతనే వచ్చినప్పుడైతే తెలియదు అనుకోవచ్చు. కానీ భూమి పూజ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మీరు ఒక స్పీచ్ ఇచ్చారు, వీళ్ళు చాలా అనుభవం ఉంది, వీళ్ళు ఈ డైరీ నిర్మాణం బాగా చేయగలుగుతారు, ఇక్కడ ఉపాధి కల్పించగలుగుతారు, ఇక్కడ రైతాంగానికి ఉపయోగపడతారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఉండి అలా బలమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే రైతాంగం నమ్ముతారు కదా, ఎలా చెప్పారు మీరు? అది వాస్తవానికి నేను చెప్పిన మాట వాస్తవమే. అక్కడున్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళని వాళ్ళ వేషధారణ, ఆ రోజు అసలు వాళ్ళ సెటప్, వాళ్ళ కథ అదంతా కూడా అసలు వాళ్ళ మాట, ఆయన మాటలు మాట్లాడితే మీరు కూడా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. ఆయన మాట్లాడితే ఎంత గట్టిగా ఎంత స్మూత్గా ఆయన ఏమంటున్నాడు, నేను రైతులకు ఏదో చేయాలని పోయినా లేకపోతే యువతకు ఏదో చేయాలని పోయినా అనేటివి అంత స్మూత్గా స్వీట్గా మాట్లాడతారనమాట. ఆయన మాట్లాడితే మేము ఎవరైనా మనం నమ్మాల్సిందే, అంత బాగా అంటే మోసం చేసుట దాంట్లో ఆయన చాలా దిట్ట, మాటలలో కానీ మోసం చేసుట్లో కానీ చాలా దిట్ట. ఆయన నాకు నేను అనుకుంటా వాళ్ళు ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు దేంటి ఎంప్లాయీస్ కాదు, వాళ్ళ కంపెనీ లేదు అసలు, ఆ రిజిస్ట్రేషన్ లేదు. నేను అప్పుడే ఆ రోజే అడగాల్సింది, మీరు అన్నట్టు ఆ రోజే ఇనాగ్రేషన్ రోజు పోకముందే మీకు రిజిస్ట్రేషన్ ఉందా లేకపోతే మీకు పర్మిషన్ ఉందా అసలు అని చెప్పి అడగాల్సి ఉండే. బీఆర్ఎస్ పార్టీ మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా తెలంగాణ ప్రజాప్రతినిధి ఎట్లా వెళ్ళి కుంపరకాయ పడితే ఎట్లా భూమి పూజ చేస్తారు? అంటే అతను అప్లికేషన్ పెట్టినటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ అవన్నీ చూపించిందనమాట. నేను గవర్నమెంట్లో ఆల్రెడీ ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్కు నేను ఆల్రెడీ నేను అప్లికేషన్ పెట్టుకున్నాను, అతి త్వరలో వస్తుంది, రేపు వస్తుంది, మాపు వస్తుంది, ఏదో ఆ పేపర్ అడిగిరు ఈ పేపర్ అడిగిరు అనేది ఏదో చెప్తున్నాడు. నేను చెప్పినప్పటికీ నేను మాట్లాడినా మరి, అంటే మాట్లాడినా మీరు బిజినెస్ కదా, నేను చేసుకుంటా, నాకు అనుభవం ఉంది అది అని చెప్పింది అనమాట. మీరు అనిమల్ హస్బెండరీ కమిషనర్కి ఒక ఫోన్ చేసి నా దగ్గరకు ఒక ప్రపోజల్ వచ్చింది, నేను ఇక్కడ డైరీ నిర్మాణం చేస్తా అంటున్నారు, ఇది మీ దగ్గర అసలు ఉందా లేదా, నేను ఈ భూమి పూజ కార్యక్రమం వెళ్ళబోతా ఉన్నాను, అసలు వీడికి అసలు అనుభవం ఉందా, వీడికి పెట్టే పరిస్థితి ఉందా, మీకు మన గవర్నమెంట్కి వీళ్ళు అప్లికేషన్ పెట్టారని ఒక ఫోన్ కాల్ చేస్తే చెప్తారు కదా మీరు? వాస్తవానికి నాకు ఆ ఆలోచన రాలేదండి. నేను వాళ్ళు ఇక్కడ ఏదో పెడతాము అది అనగానే నేను కొంచెము నిజంగానే వాళ్ళ మాటలలో పడిపోయినట్టుంది. నేను అంత దూరం ఆలోచన చేయలేదు వాస్తవానికి. నేను చేయాల్సి ఉండే, నేను తప్పకుండా ఇవన్నీ చూసిన తర్వాతనే అసలు నేను అక్కడికి పోవాల్సి ఉండే. కానీ ఏదో రోజు కార్యక్రమాలలో ఎవరు పిలిచినా పోతామన్నమాట. ఇప్పుడు ఎవరో ఒక మోసకారు వచ్చి పక్కకుండి ఫోటో దిగితే వాడు పోయి మోసం చేస్తే మనకు తెలియదు కదా, పక్కకు ఎవరైనా ఫోటో దిగుతామంటే రండి సెల్ఫీ తీసుకోవాలని చెప్తాం మనం, సెల్ఫీ కావాలి సార్ అని వస్తారు ఎవరైనా, సార్ తీసుకోవాలని చెప్తాం. కానీ వాడు నేరస్తుడా, నేర చరిత్ర ఉందా అని మనం ఆలోచన చేయం కదా. ఏదో మంచి ప్రాజెక్ట్ అవుతుంది కానీ మెల్లగా అయితే మరి ఆ గవర్నమెంట్ ప్రాసెస్లో అవుతుందేమో అని నేను అనుకున్నాను. మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసుకోలేదు. మరి మీ బాబు మరదని పార్ట్నర్గా ఎలా చేశారు, 5% దాంట్లో వాటాదారులు ఎలా చేశారు? ఎందుకంటే అక్కడ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేదు. మీరు మొదటి నుంచి కూడా మాకు వాటా ఇవ్వాలి, మా బాబు మరదని వన్ ఆఫ్ ద పార్ట్నర్గా పెట్టుకోండి అని 5% అవును మీరు కూడా ఇందాక ఒప్పుకున్నారు. లేదు వాస్తవమే నేను చెప్తున్నా కదా. నేను వారు ఏమన్నారంటే ఇక్కడ మీ సైడ్ నుంచి ఎవరైనా ఉంటే మాకు బలం ఉంటుంది, మేము పెట్టుబడి పెట్టడానికి మరి ఏ ధైర్యంతో పెట్టాలో మేము వేరే ప్రాంతం నుంచి వచ్చినామంటే నేను చెప్పినాను 5% మా వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టిస్తాను. ఏం అగ్రిమెంట్ చేయలేదు, సంతకాలు పెట్టలేదు, డబ్బులు ఇవ్వలేదు, మేము 5% మేము డబ్బులు ఇవ్వలేదు, మా వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, మేము ఏం చేయలేదు వాస్తవానికి. ఆయన పెట్టి చేస్తే పర్మిషన్ వచ్చినాక చేద్దామనే ఆలోచనతో చేసినాము. అది వాళ్ళు ఇంత తొందరగా ఈ విధంగా మోసం చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. రైతుల దగ్గరికి వెళ్ళారు 35% అని చెప్పేసి, అంటే 135,000 కట్టాలని చెప్పేసి చాలామంది రైతుల దగ్గర డబ్బులు కట్టించారు. ఇన్సూరెన్స్ పేరుతో ఒక్కొక్క గేదెకు సంబంధించి 800 రూపాయలు కట్టించారు. వాళ్ళు రైతాంగం ఏమనుకుంటారు, మా ఎమ్మెల్యేనే చెప్పాడు, మా ఎమ్మెల్యేనే భూమి పూజ చేశాడు, ఆయనే బాగా తెలుసు అన్నాడని చెప్పి ఇప్పుడు డబ్బులు కట్టారు. ఆ డబ్బులు సంగతి ఏంటి, రైతాంగం మోసపోయింది, ఆ డబ్బులు ఎవరు చెల్లించారు? అందుకే నేను రైతులు మోసపోయిందని బాధతోనే నేను అక్కడ ఉన్న కాబట్టి, నేను ఆ మాట అన్న కాబట్టి బాధ్యత తీసుకొని వాళ్ళని పిలిపించి మీరు డబ్బుల సంగతి ఏంది, మీరు డబ్బులు ఒకవేళ గేదెలు ఇస్తారా లేకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తారా అని గట్టిగా అడిగినందుకే ఇదంతా పంచాయత్ వచ్చింది. అసలు నాకు ఆయనకు పంచాయత్ ఇక్కడ ఆయన ఉన్నన్ని రోజులు ఆయనతో ఆయన చాలా బాగా ఉన్నాడు.
పంచాయతీ ఎక్కడ వచ్చింది? ప్రజలని రైతులని మోసం చేస్తూ ఉంటే, రైతులు మోసపోతే ఇప్పుడు నేను బదనాం అవుతున్నా. ఎందుకంటే నేను ఇనాగ్రేషన్ పోయినా, నేను చెప్పిన ఈయన మంచోడు మీరు చేయండి అని నేను చెప్పిన నా మాట మీదకి వెళ్ళి, నా ఫో మాట మీదకి వెళ్ళి వాళ్ళు కట్టారు. కాబట్టి వారు రైతులందరూ వచ్చి నాతో మాట్లాడితేనే నేను వారిని పిలిపించిన, పిలిపించి పోలీసు వాళ్ళకి అప్ప చెప్పి మరి నిజ నిజాలు లేదు తెలుసుకోండి, మరి ఇవి ఇస్తాడా ఫ్లాడ్ చేస్తుండా ఏంటంటేనే ఇవన్నీ బయటపడ్డాయి. వాస్తవానికి ఎంత మోసం అంటే అసలు లీగల్గా మోసం ఉంది ఆయన దగ్గర. చాలా తెలివిగల్లో చాలా అంటే చాలా ఆయనకున్న మోసం చేసేట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ అసలు నేను అనుకుంటా ఎవరికి తెలియదు. ఆయన ఏం చేస్తాడు, ఒక రై ఫస్ట్ మీరు అన్నట్టు 708 రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ చేపిస్తా అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఇట్లా చేపించుకున్న దాంట్లో 28-29 గేదెలు చనిపోయినాయి మా ఏరియాలో. చనిపోతే ఒక్కరికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు. రైట్, ఇక్కడ చిన్న ప్రశ్న అడుగుతుంది, ఇన్సూరెన్స్ చేయాలంటే నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ రావాలి, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు రావాలి, 700 రూపాయలు కట్టగానే ఏ కంపెనీ పేరు మీద ఇన్సూరెన్స్ చేశారు? అది మేము అడిగినందుకే అది అడిగి ఇవన్నీ నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఫ్లాడ్ చేస్తున్నావు, ఇప్పటికీ 5-6 నెలలు అయింది, నువ్వు ఇంకెప్పుడు పర్మిషన్లు వస్తాయి, నువ్వు ఈ డబ్బులు నువ్వు తీసుకొని మోసం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇమ్మీడియట్లీ ఇదంతా ఫ్లాడ్, నువ్వు పనిష్మెంట్ తింటావు అని చెప్పేసి నేను వాళ్ళని పోలీసులకు పట్టి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంకొకటి, మాకు రెడ్ హ్యాండ్లు ఎక్కడ దొరికిందంటే వాళ్ళు జన్నారము మార్కెటింగ్ చైర్మన్ ఉంటాడు, శ్రీపతి రాజయ్యలో శ్రీపతి సమయవారు పేరుంది, అతని దగ్గర ఆయన ఎంత లాజిక్ అంటే 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తా అని చెప్తాడు. ఇస్తే ఈ 10 లక్షలకు మీరు 350,000 రూపాయలు మీరు ఫస్ట్ బెనిఫిషియర్ కట్టాలా, 35% కట్టి ఈ 65% ఉంటుంది కదా మళ్ళా, ఈ 65%కు మేము మీకు లోన్ ఇస్తే, మేము బర్రెలు తీసుకొచ్చి మీకు లోన్ ఇస్తే మీరు మాకు ఎట్లా కడతారు? మీరు ఒకవేళ కట్టకపోతే మాకు షూరిటీ ఏంది? మీ షూరిటీ ఏం చేయాలి? మీరు ఎంటీ చెక్కులు ఇవ్వాలి మాకు, ఎంటీ చెక్కులు మాకు ఇస్తే మేము మీకు లోన్ ఇస్తామని చెప్పి చెప్తే పాపం రైతులు ఏం చేశారు, ఈ 65%కు చెక్కులు ఇచ్చారు, ఎంటీ చెక్కులు అగ్రిమెంట్లు ఇచ్చారు ఆయనకి. ఇచ్చిన తర్వాత ఈ మరి ఇంకా ఇవి మాకు బర్రెలు ఇస్తలేవు ఏం సంగతి అది ఇదని అంటే అదేదో రోగం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఏదో పర్మిషన్ ఉండలేదు అది అని ఏదో కథ చెప్పిండు ఆ మధ్యలో. నేను కూడా అడిగిన మధ్యలో ఏమయ్యా నువ్వు బర్రెలు ఇస్తలేవాట ఏం సంగతి అంటే అదేదో రోగం వచ్చిందన్న అక్కడ మాకు పర్మిషన్ ఇస్తలేరు, అది ఇస్తలేరు అంటే ఎవరు పర్మిషన్ ఇస్తలేరు నేను మాట్లాడతా అంటే లేదా అన్న నేను చూసుకుంటా ఏదో రోగం వస్తుంది అది ఇది అని ఏదో కథ చెప్పిండు. చెప్పి ఏం చేసిండు ఈ ఈయన మీద, ఈ చైర్మన్ మీద ఈయన ఇచ్చిన చెక్కులకు 40 లక్షల రూపాయలు నాకు ఇచ్చేది ఉంది అని చెప్పేసి చెక్ బౌన్స్ కేసేసాడు. ఏమంటాడు 40 లక్షలు ఎందుకు నీకెందుకు ఇచ్చిండ్రు 40 లక్షలు, నువ్వెందుకు ఇచ్చినావు 40 లక్షలు అంటే ఏదో మన దళిత బంధు స్కీమ్లో మాకు స్కీమ్స్ ఇస్తా అన్నాడు, అందుకోసమనే మేము ఈ పైసలు ఆయనకి ఇచ్చినామా అంటాడు ఆయన దళిత బంధు స్కీమ్లో. తర్వాత ఇంకొకటి చెప్తా ఇక్కడ రంగారావు అని చెప్పేసి తాండూరులో ఒక అతను కాంగ్రెస్ లీడర్ ఉంటాడు, ఆయన సేమ్ ఒక 10-8 బర్రెలు 2 ఆవులు ఇవి రెండు, ఇతను ఏం చేస్తాడు 3-4 లక్షల రూపాయలు ఫస్ట్ తీసుకుంటాడు. ఎవరు? ఆదినారాయణ. తీసుకొని బల్లర్షలో, బల్లర్ష కాదు చంద్రపూర్లో, చంద్రపూర్లో ఈ ఆవులు గేదెలు తీసుకొచ్చి అమ్మే ఒక వ్యాపారులు ఉంటారు అక్కడ, వాళ్ళ అడ్రస్ తీసుకున్నాడు ఇట్లనో తీసుకొని ఈయన అక్కడికి పోతాడు. అలాగే పెద్ద ఫామ్ ఉంటుంది అక్కడ, అక్కడికి పోయి నేను ఇట్లా బిజినెస్ చేస్తున్నా, ఇట్లా మేము చాలా యూనిట్స్ తీసుకుపోతాం మీ దగ్గర, ఇప్పుడు ఫస్ట్ షాంపిల్ మాత్రమే, ఇప్పుడైతే ఒక 8 గేదెలను ఒక 2 ఆవులు తీసుకొని నువ్వు బెల్లంపల్లికి వచ్చాయి, ఆ ఇనాగ్రేషన్ రోజే అయితే వచ్చాయి అని చెప్తాడనమాట. 780,000కు మాట్లాడతాడు, మాట్లాడి 20,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ఈ ట్రాన్స్పోర్ట్ కూడా మీరే పెట్టుకొని రండి, నేను బెల్లంపల్లికి అచ్చనకి ఇస్తా అంటాడు అనమాట. అని వాళ్ళు పాపం ఆ ఇనాగ్రేషన్ రోజు వాళ్ళు పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చిన తర్వాత ఇనాగ్రేషన్ అయిపోతుంది, ఆ బర్రె అంతా అయిపోతే మేమంతా పోయినాం, ఫోటోలు దిగినాం, మంచిగా వచ్చేసినాం. వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు అడుగుతారు, డబ్బులు అడితే ఇప్పుడు కొద్దిగా ఎసెన్షియల్గా ఉంది, నేను బ్యాంకులో వేసేస్తా, నువ్వు చెక్ ఇచ్చేస్తాడు వీళ్ళకు, 8 లక్షలు చెక్ ఇచ్చేస్తాడు, నేను ఇమీడియట్లీ వేసేస్తా, మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. పోయి ఇప్పటి వరకు తిరిగి తిరిగి వస్తున్నాడు 8 లక్షలకు వీళ్లకు
ఈ గేదెలు ఆల్రెడీ రంగారావు అంటే ఆయన తీసుకున్నాడు, ఆయన దగ్గర ఉన్నాయి. ఈయన దగ్గరికి వచ్చేసి నాకు లోన్ కట్టును, మిగతా బ్యాలెన్స్ లోన్ కట్టాలి అని అంటాడు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ రైతు దగ్గరికి వచ్చి గడబడి చేస్తారు, మాకు డబ్బులు ఇవ్వలేదు వాడు, మా మేము పట్టుకపోతామని. మీరు ఎట్లా పట్టుకపోతారు, నేను ఆయనకి డబ్బులు ఇచ్చిన వాడిని అడకపోమని వీళ్ళు అంటారు. అయితే వాడిని పిలిపిస్తారు, పిలిపిస్తే ఈ అమ్మాయి వస్తుంది, వాడు రాడు. అమ్మాయి వచ్చిన తర్వాత లేదు మాకు డబ్బులు కట్టాలి, నువ్వు వాళ్ళకు డబ్బులు కట్టడానికి లేదని చెప్పేసి ఆ రంగరావును గడబడి చేస్తుంది. చేస్తే ఆమె ఏదో కొట్లాడుకొని పోలీస్ అని పోయి ఈ అమ్మాయి అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి పిటిషన్ ఇస్తుంది. ఇవన్నీ ఈ పిటిషన్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీ అయితే ఇదంతా ఇట్లా జరిగిందని చెప్పేసి వాళ్ళు కామ్ అవుతారు. దాని మీద మళ్ళా పోలీసు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు మళ్ళీ ఆ మధ్యలో సోషల్ మీడియాలో పెట్టిండే అది. అయితే వాళ్ళు ఈయన దగ్గర దాదాపు 600,000 రూపాయలు తీసుకుంటాడు, 3.5 లక్షలు అవి, తర్వాత ఇంకా మిగతా బ్యాలెన్స్ ఉంది, మొత్తం 600,000 రూపాయలు ఆల్రెడీ రంగారావు వీళ్ళకి ఇచ్చిండట. వీళ్ళు పాపం తిరిగి నిన్న కూడా వచ్చారు, నిన్న వచ్చి ఒక 2-3 టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చిపోయారు. వాళ్ళు చంద్రపూర్ నుంచి వచ్చి ఇక్కడ చెప్పిపోయారు పాపం మా పరిస్థితికి ఇట్లా ఉంది అని. అగో గంత ఒక చిన్న ప్రశ్న కాన్సల్ చేయండి, ఇప్పుడు పాల డైరీకి సంబంధించే అనుమతులు లేవు, మనకు అనుభవం లేదు, ఏం లేకుండా భూమి పూజ చేసినటువంటి మీరు దళిత బంధువులకు సంబంధించినటువంటి స్కీమ్లో ఎటువంటి అనుభవం ఉందని ఆధారపడిపించారు. దళిత బంధు స్కీమ్లో ఒక 300 యూనిట్లు ఏర్పాటు చేస్తాం, యూనిట్కి నాకు 50,000 రూపాయలు ఇవ్వాలి, అంటే 1.25 కోట్ల రూపాయలు నాకు లంచం ఇవ్వాలి, అందుకు నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసరికి మీరు మీటింగ్స్కి తీసుకెళ్ళిన మాట వాస్తవం కాదు. 100 నేను చెప్తున్నా కదా, అతను చెప్పేది అన్నీ కూడా అబద్ధాలు, అంటే ఇంకా ఘోరమైన అబద్ధాలు అన్నమాట. అసలు మా స్కీము మా కేసీఆర్ గారు పెట్టినటువంటి అది ఎందుకు ఈ ప్రస్తావన వాళ్ళు తీసుకొస్తున్నారంటే రాజకీయంగా నన్ను దెబ్బగొట్టడానికి, నా మీద ఒక చెడు అభిప్రాయం రావడానికి వెనకాల ఒక 2-3 కలిసి ఇదంతా వీళ్ళని ఆట నాడిస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు నేను జైలు పట్టించానో వాళ్ళ మీద కేసులు అయినాయో వాళ్ళని నా ప్రత్యర్థులు వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళు చాలా ఎక్సైజ్ చేశారు, చేస్తే నన్ను చాలాసార్లు మధ్యవర్తితో నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. నేను చెప్తాను ఇంకా భవిష్యత్తులో, ఇంకా ముందుకు పోయిన తర్వాత నేను చెప్తా ఏం బ్లాక్మెయిల్ జరిగింది, ఏమైంది అనేది నేను చెప్తా. నన్ను ఎట్లా ఆదినారాయణ గారు చేసిండ్రు చేసింది అవన్నీ నేను చెప్తా, నేను సమయం వచ్చినప్పుడు చెప్తే బట్టిగా. ఇప్పుడు అది ఏమైంది మీరు అబ్జర్వేషన్ చేయలే, అమ్మాయి ఆమె పాపం పేద అమ్మాయి దళిత బిడ్డ, ఆమెని అడ్డం పెట్టుకొని ఆమె ఓ బయటకు వచ్చేసి నన్ను ఇట్లా వేధించండి అని చెప్పి చెప్పడం జరిగింది. నేనేమంటున్నా ఇదంతా ఫస్ట్ ఏమో ఏదో చాటింగ్ అని పెట్టారు, తర్వాత ఏం చేశారు, లేదు అట్లా కాదు అమ్మాయిని దాంట్లో అసలు దాంట్లోనే ఉంది ఆమె చెప్తున్నది క్లియర్గా, మమ్మల్ని అరెస్ట్ చేయించారు, మమ్మల్ని 3 రోజులు హరాస్మెంట్ చేశారు, ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించారు అని చెప్పి క్లియర్గా చెప్తుంది కదా. పట్టించినందుకే ఆ అమ్మాయిని పాపం వెనుక ఇట్లా బదనాం చేయండి ఎమ్మెల్యే సాబ్ నువ్వు ఈ విధంగా నన్ను పోదామని చెప్పేసి ఆ విధంగా అమ్మాయితో చెప్పించారు. చెప్పించిన తర్వాత లే అప్పుడే అండి ఆ అమ్మాయికి అసలు అమ్మాయిని మన క్యాంపు కార్యాలయానికి వచ్చేదా నేను చెప్తున్నా కదా, అదే రోజు వచ్చింది, ఆ ఫస్ట్ రోజు వచ్చింది ఆ ఫోటో ఉంది. ఏం ఫోన్ చాటింగ్ లేదు, ఏం లేదు అసలు. ఏదైతే క్వార్టర్స్కి పిలిపించి ఒక మందు పార్టీ ఇచ్చామని బలవంతం చేశారు, మందు తాగాలని ప్రలోభ పెట్టారు అని అమ్మాయి ఆరోపణ చేస్తాను, మీరేమంటారు? నేనేమంటున్నా వాళ్ళు ఏదో నన్ను బ్లాక్మెయిల్ చేయాలి, నన్ను వాళ్ళ చేతులు ఇరికించుకోవాలని ఏదో వాళ్ళు ఒక కుట్ర చేశారు. ఇవన్నీ చూస్తే నాకేమవుతుందంటే ఇదంతా కూడా ఒకవైపు రైతులను మోసం చేస్తూ నన్ను వాళ్ళ చేతులు తీసుకోవడానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి ఉంటారు.
దాంట్లో భాగమే ఆ అమ్మాయిని మధ్యలో పెట్టి ఆ అమ్మాయిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడిగిన ప్రశ్న ఆన్సర్ చేయండి. మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ కి అమ్మాయిని పిలిపించారు. నేను చెప్తున్నా కదా, నేను పిలిపించలేదండి, నేను పిలిపించలేదు ఎప్పుడు. నేను నాకు అసలు వాళ్ళతో అవసరమే లేదు. ఏమంటున్నా వచ్చినప్పుడు మీరు మందు పార్టీ ఆఫర్ చేసినారా? అలాంటి ఏమీ లేవు, వినరా, అలాంటి ఏమి లేవు. ఎప్పుడు కూడా అలాంటి ప్రస్తావన రాలేదు. ఆమె చెప్తున్నది కదా, నేను చెప్పడం ఎందుకు? ఆమె అంటున్నది మన ఇంటర్వ్యూలో నేను వాట్సాప్ చేయలేదు. నేను ఆమె ఆడియోలో ఒక మాట అంటుంది, నన్ను మందు తాగాలని ఎమ్మెల్యే బలవంతం చేశారు, నేను ఒప్పుకోలేదు. అట్ ది సేమ్ టైం నన్ను లైంగికంగా వేధించడంతో పాటు నా పక్కన ఉన్నటువంటి నా టీమ్మేట్ని మీ దగ్గరకు పంపించాలని ఆమె ఫోర్స్ చేశారంటుంది. అంత అబద్ధం అండి, అదంతా కాదు. వాళ్ళు నేను చెప్తున్నా కదా, ఆమె రోజుకొక మాట మాట్లాడుతున్నది, రోజుకొకటి. ఇతను కూడా రోజుకొకటి మాట్లాడుతున్నాడు. మీకు అర్థమై ఉంటుంది, ప్రెస్ మిత్రులకు అందరికీ అర్థమై ఉంటుంది, ఎవరెవరైతే ఇంటర్వ్యూ చేసినారో అందరికీ అర్థమై ఉంటుంది, సమాజానికి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. అతను ఏం చెప్పిండు ఫస్ట్? మీకు 6 లక్షల రూపాయలు నెట్ క్యాష్ ఇచ్చినా అని చెప్పిండు. తర్వాత ఇంకెవరు పోతే 10 లక్షలు ఇచ్చినా అని చెప్పిండు. ఆ అమ్మాయి మళ్ళీ మొన్న సుమన్ టీ వాళ్ళు ఎవరు పోతే 10 లక్షలు నేను ఇచ్చినా అని ఆ అమ్మాయి చెప్తుంది. అంటే నేనంటే కంపెనీ సైడ్ నుంచి. తర్వాత మళ్ళీ నిన్న ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఏమని రిలీజ్ చేసిండు? 20 లక్షల రూపాయలు ఇచ్చిన ఇనాగ్రేషన్, ఆయన 20 లక్షల రూపాయలు ఇస్తే నేను ఇనాగ్రేషన్ చేసుకున్నా అనేది చెప్తున్నాడు. భూమి ఇనాగ్రేషన్ జరగడానికి డబ్బులు తీసుకొని వచ్చారు 10 లక్షలు అనేది చెబుతున్నమాట. ఇనాగ్రేషన్కా? అసలు నా గురించి మీరు తెలుసుకోండి ఒకసారి. దయచేసి మీరు మొత్తము మీద మీ వాళ్ళు కూడా ఉంటారు ఈ ఏరియాలో, మీరు ఇప్పుడు వెళ్ళి మీరు మొత్తం ఎంక్వైరీ చేయండి. నా జీవితంలో 95లో నేను ప్రజాప్రతినిధిగా, 95 కంటే ముందు నేను స్టూడెంట్ యూనియన్గా స్టూడెంట్ ఆర్గనైజేషన్లకు వెళ్ళి విప్లవ పార్టీలకు వెళ్ళి నేను దీనిలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా తల్లి, నేను నమ్ముకున్న భగవంతుడు, నా గురువు నాకేం చెప్పారంటే వీలైతే సాయం చేయి, వీలు కాకపోతే సాయం చేపించే దారి చూపించు తప్ప, ఇల్లు చూపెడు తప్ప నువ్వు ఎక్కడ కూడా తప్పు చేద్దని చెప్పింది. అదే సిస్టంలో అదే బాటలో ఉన్న కాబట్టి ఇవాళ ఒక చిన్న కుటుంబం నుంచి ఇవాళ నేను ఈ స్థాయికి వచ్చిన, నేను మండల ప్రెసిడెంట్ చేసిన, జడ్పీటీ చేసిన, ప్రజాప్రతినిధి ఉన్న, ఎప్పుడు కూడా నేను అవేంటి మన నామినేట్ పోస్టులు లేను, ఎప్పుడు కూడా ప్రజలు నాకు ఓట్లేసారు. 2014లో నేను ఎమ్మెల్యే టికెట్టు వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఎంపీటీసీగా చేసిన పోయి 7-8 సంవత్సరాలకు ఊళ్ళకు పోయి ఎంపీటీసీ వేస్తే 600 ఓట్లకు 530 ఓట్లు ప్రజలు నాకు వేసిండ్రండి. విన్నారా? 1000 కోట్ల రూపాయల మనిషి వచ్చి మొన్న ఇట్లా డబ్బులు కుమ్మరిచ్చి, సారా కుమ్మరిచ్చి ఎన్ని చేసినా కేసీఆర్ గారి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం వల్ల నేను 11-12 వేల మెజార్టీతో గెలిచిన మొన్న. అంతకుముందు 52 వేల మెజార్టీతో గెలిచిన 14లో కేసీఆర్ గారు నన్ను ఏదో ఏ అది ఉన్నదని నాకు ఇవ్వలే టికెట్టు. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకుండే ఇన్ఫర్మేషన్స్, ఆయనకుండే మరి అటువంటిప్పుడు మీపై ఉన్నటువంటి ఆరోపణ ఏదైతే ఆదరాన్ని చెప్తా ఉన్నాడు, నేను ఒక్కొక్క అమ్మాయికి 50,000 రూపాయలు ఇచ్చి దాదాపు 6 అమ్మాయిల్ని ఎమ్మెల్యే దగ్గర పంపించాను, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నేను డ్రాప్ చేశాను, మా మధ్య ఒక చాటింగ్ జరిగింది, ఆ చాటింగ్ సంబంధించి టాబ్లెట్ అనేటువంటి ఒక కోడ్ ని మేము వాడాము, టాబ్లెట్ అనేటువంటి కోడ్ ద్వారా నేనే వెళ్ళి అక్కడ డ్రాప్ చేసినప్పుడు గన్మెన్ ఉన్నాడా, డ్రైవర్ ఉన్నాడా అని నాతో చాట్ చేయడం జరిగింది. చాటింగ్ చేసిన తర్వాత ఎవరైతే కాల్ గర్ల్స్ని డ్రాప్ చేస్తే ఎమ్మెల్యే వాళ్ళతో ఎంజాయ్ చేశాడు, నేను ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని వాళ్ళ తాలూకా ఫొటోస్, మీరు ఆయనతో చాట్ చేసినటువంటి ఒక చాటింగ్ ఇచ్చాడు, మీరు ఆదినారాయణలో ఉపయోగించుకొని కాల్ గర్ల్స్ని మీ ఎమ్మెల్యే క్వార్టర్స్ తెప్పించిన మాట వాస్తవం కాదు? అదంతా వాస్తవం కాదు. వాడు కా నేను చెప్తున్నా కదా, ఆయన బ్లాక్మెయిలర్, అతను ఒక పెద్ద చీటర్. నన్నే కాదు, ఆయన చాలా ఉన్నాయి. రాబోయే కాలంలో చట్టం ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది, తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. సో ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు కాల్ గర్ల్స్ని ఆయన పంపించాలని చెప్తున్నారు, మీరు కాదు అని మీరు చెప్తున్నారు, మరి సీసీటీవీ ఫుటేజ్ తెలిసిపోతుంది కదా, నవంబర్ 29వ తారీఖు
మీతో చేసినటువంటి చాటింగ్లో క్లియర్గా టాబ్లెట్స్ అనేటువంటి ఒక కోడ్ను వాడడం, ఆ కోడ్లో క్లియర్గా ఏముంది అదంతా, ఇవో అదంతా వాళ్ళు సృష్టించారండి. ఇంకా సృష్టించిన మీరు ఇంకా ఇది తక్కువ, వానికున్న నాలెడ్జ్కి వానికున్నటువంటి దానికి మీతో పాటు అమ్మాయిలు వండుకుంటున్నటువంటి ఫొటోస్, మీతో పాటు అమ్మాయిలు ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నాను. నేను ఏమంటున్నా తప్పకుండా అవి ఏమున్నాయో బయటకు వచ్చిన తర్వాత నేను మాట్లాడతా. ఇప్పుడు అవి నేను ఏమంటున్నా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా ఉన్నారు. అవును అవును, అందుకే సీసీటీవీ ఫుటేజ్ అందుకే పెట్టట్లేదు. ఆదిలారాయణపై నెగటివ్స్ మీ పైన ఎలిగేషన్స్ చేస్తాను. దానికి సమయం ఉంది. నేను ఒక ప్రజాప్రతినిధిని. నేను వారు ఒక చీటరు తొందరపడ్డంత నేను తొందరపడలేను కదా. నాకు నేను ఒక నాకు నాకు అధిష్ట ఎస్ ఇప్పుడు మీకు దగ్గరకు వచ్చి ఒక మహిళ మీ పైన ఏం ఆరోపణ చేస్తుంది, ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేయడానికి పోతే మమ్మల్ని మందు తాగాలని బలవంతం చేసిన ఆరోపణలు, ఇవన్నీ చిన్న ఆరోపణలు మీరు భావిస్తున్నారా? లేదు, ఆరోపణలు చేస్తలేను. ఇప్పుడు అబద్ధం, నా మాటేనండి అబద్ధం అనేది నిజం లేవక ముందే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందట. ఇంకా ఆయనే చీటర్, వాడు మాట్లాడిన దానికి నేను తొందరపడి మాట్లాడితే బాగుండదు. అందుకే నేను అసలు తర్వాత మాట్లాడతామనుకుని నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఏం చెప్తారు చెప్పని, సమాజం చూడని, మీకే తెలుస్తుంది, మీకు తెలిసిందే లేదు. ఇవాళ ప్రాంత ప్రజలు ఒక ఎమ్మెల్యేగా ఉండడం మీ పైన ఇంత బలమైన ఇవాళ మీరు సైలెంట్గా లేను. ఎందుకు చేస్తాం అవన్నీ తీపిస్తాం. ఎందుకు తీపిస్తాం? ఎందుకు ప్రజల ముందు పెట్టట్లేదు? నేనేమంటున్నా అవన్నీ తీపిస్తాం. తప్పకుండా ఈ సమాజంలో ఎవరైతే మోసాలు చేసి ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళని తప్పకుండా తీయాల్సిన బాధ్యత మీది, మాది, ప్రభుత్వాన్ని, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ది. నా మాట ఏనండి, నేనేమంటున్నా మీరు నన్ను చెప్పనిస్తలేరు. ప్లీజ్ చెప్పండి. నేనేమంటున్నా ఇవన్నీ ఆయన చెప్పినవన్నీ, అమ్మాయి చెప్పినవన్నీ, ఇవన్నీ కూడా అబద్ధాలను తేలాలంటే మొత్తం ఇంక్వైర్ కావాలా, సాక్ష్యాధారాలు కావాలి. అసలు వాళ్ళ చరిత్ర ఏంటిదో సాక్ష్యాధారాలు కావాలి. బట్టి మనము ఆయన మాట్లాడినట్టు నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను మాట్లాడలేను. అందుకోసమని మేము మొత్తము డాక్యుమెంట్స్ తర్వాత దానికి సంబంధించిన అవన్నీ తీస్తున్నాం. అవును, మీరు ఒక డీజీపీని కలవచ్చు, మీరు ఒక మీరు ఎమ్మెల్యే ఉన్నారు, నా పైన ఇటువంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి, మీరు ఒక డీజీపీని కలవచ్చు, సీసీటీవీ ఫుటేజ్ ముందు పెట్టవచ్చు, ప్రజలకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు ఆదినారాయణకి మధ్య ఫోన్ చాటింగ్ జరిగిన మాట వాస్తవం కాదా? వాస్తవం కాదండి, ఆ నంబరే నాది కాదు. ఆ నంబరే నాది కాదు. నేను వాట్సాప్ వాడను. నేను టాబ్లెట్స్ అసలు అరే నాది కాదంటే మళ్ళీ నా నంబరు 9 8 6 6 2 4 2 0 0 8 నా నంబరు. ఈ సెల్లులు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ ఒక్క సెల్ని వాడతాను. ఓకే, సో ఇప్పుడు ఇచ్చినటువంటి మీ ఫోటో, ఇప్పుడు మీ కేసీఆర్ గారు ఇప్పుడు కూడా మీ వాట్సాప్ సంబంధించిన డీపీ ఉంది రైట్? నాకు అసలు వాట్సాప్ లేదు. అంటే ఈ మధ్య తీస్తారా? చూడండి మీరు, అంటే ఈ మధ్య అసలు నాకు ఆ నంబరే లేదు నా దాంట్లో. ఓకే, అతనితో ఎప్పుడు నార్మల్ కాల్స్ మాట్లాడేవాళ్ళ? నేను చెప్తున్నా కదా, ఆయన ఈ వ్యవహారంలో అప్పుడప్పుడు కాల్ మాట్లాడినాం. వాట్సాప్ కాలే మాట్లాడలేదు, మామూలు కాలే మాట్లాడలేదు, వాట్సాప్ లో చాటింగ్ జరిగింది. ఎవరు చాటింగ్? నాకు తెలియదు అండి, వారిని అడగాలి. మీరు ఒకసారి ఆ నంబర్స్ తీసుకోండి. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వెళ్తున్నారు, వీళ్ళని పంపించారు, ఒక్కొక్కరు 50,000 రూపాయలు నేను డబ్బులు నేనే కట్టానని చెప్తున్నాను. ఆ ఫొటోస్ మీరు చూసారా? వాళ్ళు మీకు తెలుసా అసలు? అవి మీరు ఒకసారి చూడండి, ఆ నెట్లో తీసి పెట్టిన ఫొటోస్ అవి. ఒక అమ్మాయిలని అట్లా వాళ్ళు అతను అట్లా చేయడము అది చాలా నేరము. అవన్నీ చట్టపరంగా ఉంటాయి, మనం మాట్లాడకూడదు. చట్టపరంగా ఉంటాయి అవన్నీ. ఒక ఆడవాళ్ళ గురించి మనము చెడుగా మాట్లాడినా, చెడుగా చూపెట్టినా,
చట్టం ఉంది తప్పకుండా చట్టం ప్రకారం సో ఎప్పుడు మీరు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అతన్ని కలవడం గాని లేదంటే అతనితో మాట్లాడడం గాని లేదంటే అమ్మాయి ఆరోపణ చేస్తున్నట్టు అమ్మాయికి మందు ఆఫర్ చేయడం గాని జరిగిందా జరగలేదా అలాంటి ఏం జరగలేదండి సో వాళ్ళిద్దరు మీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చారని చెప్తున్నారు ఇందాక వచ్చారని చెప్పారు మీరే హా వచ్చిన మాట వాస్తవం ఓకే నేను చెప్తున్నా కదా వచ్చిన మాట వాస్తవమే వాళ్ళు వాళ్ళ మనసులో ఏం ఉందో మనకు తెలియదు వాళ్ళ మనసులో ఏదో ఉంది నా మీద అంతే కదా సో ఏంటి ఫర్దర్ ఏం చెప్తారు మరి ఇక్కడ ఉన్న ప్రజానికి ఏం చెప్తారు ఈ అంశాన్ని మీరు ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటారు నిజం నిప్పులాంటిది ఓకే కొంచెం ఆలస్యమైనా నిజ నిజాలు తెలుసాయి నా క్యారెక్టర్ ఏందో మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఇవ్వాల నేను ఇక్కడ మోసం చేసో లేకపోతే ఏదో చేసి చీటింగ్ చేసి నేను పారిపోయేటోని కాదు ఎందుకంటే ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరుగుతున్నా ఇక్కడే చావాల నేను నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి నేను ఇతను ఆదినారాయణ వెళ్ళిపోతాడు రేపు పొద్దున ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు నేను పోలేను కదా నేను ప్రజల్ని చీట్ చేసి లేకపోతే ఇంకో దందాలు చేసి అందుకని నేను ఏమంటున్నా నేను ఈ ప్రజలందరికీ తెలుసు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలియకపోతే 2 సార్లు నన్ను గెలిపారు రేపు మళ్ళీ కూడా అత్యధిక మెజార్టీతోనే నేను గెలవబోతున్నా ఈ గెలుస్తాడు వీళ్ళని తట్టుకోలేము రాజకీయంగా తట్టుకోలేము అనే ఒక అది మనసులో పెట్టుకొని ఇదంతా వెనుకకెళ్ళి ఒక కుట్ర జరుగుతుంది మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారా వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నారా అది అతి త్వరలో తెలుస్తుంది ఓకే తెలుస్తుంది ఇంకా ఎందుకు ఒక గోప్యత పాటిస్తా ఉన్నారు ఎందుకు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఎందుకు సార్ ఇది మీకు అవునవును లేదు 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 చిన్న అంశం అయితే మీకు నేను ఇంటర్వ్యూకి అయ్యా నేను ఇంటర్వ్యూకు రాను నేను ఇంటర్వ్యూకు నేను మీ దగ్గర కూర్చోను మీరు హైదరాబాద్ నుండి మీరు ఇంత దూరం వచ్చిండ్రని చెప్పేసి నేను ఎవరికి నేను కూర్చోలే నేను ఓన్లీ నేను అడిగిన ప్రశ్న దీన్ని వెనక ఉన్నది మీ పార్టీ వాళ్ళ ఇతర పార్టీ వాళ్ళ చెప్ త్వరలో తెలుసు నేను నేను ప్రూఫ్ తో పోవాలి కదా నేను మామూలు వ్యక్తి మాట్లాడిన నేను మాట్లాడలేను కదా నేను ఒక ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడిగా నేను ఆధారాలతో మాట్లాడాలా నాకు ఇప్పుడు ఆధారాలు సేకరిస్తున్నా నేను ఇవన్నీ ఒక ఆధారాలు సేకరిస్తున్నా అసలు ఏం జరుగుతుంది నా వెనకాల ఏం కుట్ర జరుగుతుంది అసలు నన్ను ఇంత ఎన్నికల సంవత్సరంలో ఇప్పుడు నిజంగానే లైంగికంగా వేధిస్తే అమ్మాయిని అరెస్ట్ అయిన తెల్లారి చెప్పొచ్చు కదా లేకపోతే లైంగికంగా వేధించినాడు తెల్లారి నేను రాను అని చెప్పొచ్చు కదా చెప్పాలి కదా అవన్నీ చెప్పకుండా జైలుకి పోయి వచ్చిన తర్వాత ఈ 3-4 నెలలు కూర్చొని చర్చలు చేసి అన్నీ చేసుకొని అన్ని విషయాలు మాట్లాడుకొని ఎవరు ఏ టైంకి చేస్తే బాగుంటుంది మీకు ఆదినారాయణకి మధ్య ట్రాన్సాక్షన్ బాగున్నంత కాలం మీరు ఆయన కలిసి తిరిగారు కలిసి భోంచేశారు కలిసి మందు పార్టీ చేసుకున్నారు ట్రాన్సాక్షన్ చెడిన తర్వాతనే ఈ వ్యవహారం అంతా ఆ మందు పార్టీ చేయడం కానీ భోజనం చేయడం కానీ ఇవన్నీ కూడా అతనే నన్ను ప్రోడిగేట్ చేసిన తప్ప నేను ఎన్నడూ అడగలే అతను నేను అడగలే అతనే ఇప్పుడు నేను నేను ఎన్నిసార్లు అడుగుతారు నేను ఎన్నిసార్లు చెప్పాలి ఏం అవసరం చెప్పండి మనకు మనకి ఏం అవసరం ఉంటే చెప్పండి నాకు వేరే ఉద్దేశం ఉంటే నాకు ఉండొచ్చు వాళ్లకు వేరే నా మీద ఏమన్నా మనసులో ఉండి వాళ్ళు ఏదన్నా చేయడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్పలేను అది కానీ అవన్నీ కూడా బయటకు వస్తాయి యథార్థం అనేది తెలుస్తుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వాళ్ళు అంటుంది కదా మంద ఆయటప్పుడు ఫొటోస్ ఉన్నాయి అవన్నీ అవన్నీ రాని బయటకు ఒకవేళ బయటకు వస్తే ఏం చేస్తారు ప్రజలకు చెప్తాం కదా ఏం జరిగిందో చెప్తాం కదా అంటే జరిగిన మాట అయితే వస్తాం నేను అంటలేను కదా అట్లా సో ఆరుగురు అమ్మాయిలకు సంబంధించి ఆన్సర్ మనం చేయాల్సిన బాధ్యత అయితే ఉంది కదా ఇప్పుడు ఆదినారాయణ చెప్పిన విషయాలన్నీ కూడా శుద్ధ తప్పవండి ఒకటి కాదు మీరు ఒకటే పాయింట్లో మీరు అతన్ని మీరు ఆల్రెడీ మీరు ఆయనని స్టడీ చేసారు ఇప్పుడు ఆయన స్టేట్మెంట్లో మీరు అబ్జర్వేషన్ చేయండి ఒకసారి ఏమో 3-6 లక్షలు ఇచ్చినా అని చెప్పాడు నాకు ఏదో అమ్మాయిలు పంపించినా అని చెప్పాడు ఇంకో స్టేట్మెంట్లో నేను 10 లక్షలు ఇచ్చినా అని చెప్పాడు ఇంకో స్టేట్మెంట్లో 20 లక్షలు ఇచ్చినా అని చెప్పాడు 3 స్టేట్మెంట్లు అయినాయి ఆ అమ్మాయి ఒకరోజు ఏం చెప్పింది ఫస్ట్ వీడియోలో నన్ను నేను ఇట్లా పోతే నన్ను మందాగమన్నాడు నన్ను లైంగికంగా వేధించండు అది ఇదని చెప్పేసింది నాకు చాట్ చేసిండు అది ఇదని చెప్పేసింది తర్వాత ఏం చెప్పింది నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు ఎన్నడూ చాట్ చేయలేదు ఎన్నడూ నాకు అసలు ఫోన్ లేదు నేను ఆయనకు నాకు ఆయన సంబంధమే లేదని చెప్పింది తర్వాత ఇంకొక ఇంటర్వ్యూలో అసలు నాకు ఆయనకు ఏం సంబంధం లేదు
నేను ఎన్నడూ కూడా ఆయనతో మాట్లాడలేదని మళ్ళీ చెప్పింది. ఎస్ అమ్మాయి విషయం వదిలేద్దాం, బట్ అతను ఆరోపణ చేస్తున్నటువంటి ఆరుగురు అమ్మాయిల సంగతి నేనేమంటున్నా, అతను చెప్పినవన్నీ ఇది ఒక్కటే కాదు. ఆయన ఏం చెప్తున్నాడు, నేను రైతులకు డబ్బులు ఇచ్చిన చెక్కులు తీసుకున్నా, అంటున్నాడు. 35% తీసుకున్నాడు వాస్తవమే, 65% కూడా నేను వాళ్ళకు డబ్బులు ఇచ్చే చెక్కులు తీసుకున్నా అంటున్నాడు. ఇప్పుడు మొన్న చూసారు కదా మీరు, 65 పైసలు ఎందుకు ఇస్తాడు? ఆవుల బర్రెలు తీసుకొచ్చి కొన్ని తీసుకొచ్చి ఇవ్వాలి కదా లెక్క ప్రకారం కదా, అక్కడనే దొరికిపోతుంది మీకు. ఆయన ఆయన ఏ వీడియో చూడండి మీరు, ఆయన మాటల విధానం చూడండి. ఇంకా మీరు ఆయన గురించి ఇంకా లోతుగా మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేస్తుంది, పోలీస్ చేస్తే తప్పకుండా. పోలీస్ వాళ్ళని కూడా ఇష్టం పోలీస్ పోలీసుకి సంబంధించి ఏమైనా ఫిర్యాదు చేయడం కానీ లేదా ఉన్నతాధికారులతో మాట్లాడటం కానీ వ్యవహారం పైన అప్రోచ్ అయ్యారు. చట్టం చేస్తుంది కదా, చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఇట్లా చేశారు అట్లా చేశారు మమ్మల్ని హరాస్మెంట్ చేశారు అది ఇది అని చెప్పేసి పోలీసు వాళ్ళని కూడా ఇష్టమైనట్టు మాట్లాడుతున్నాడు. మా మీద కూడా మాట్లాడుతాను, నేను ఒక ఎమ్మెల్యేను, నా మీద మాట్లాడితే చట్టం ఊపుకుంటుంది. చట్టము ఎందుకు రియాక్ట్ కాదు అవుతుంది, మేము అడుగుతాం. దాని సమయం సందర్భం వచ్చినప్పుడు నేను ఇంకా నాకు ఆధారాలు నేను ఏమంటున్నా, నాకు కొన్ని ఆధారాలు కావాలా. అసలు వారి వెనకాల ఎవరు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు? 100% నడిపిస్తున్నారు. ఇప్పుడు నా ప్రత్యర్థులు ఎవరు, నా ప్రత్యర్థులు ఎవరు అంటే ఛానల్ ఉంది, పేపర్ ఉంది, 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒకవైపు వినోద్, ఒకవైపు వివేక్, ఇద్దరు బీజేపీ పార్టీ, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, తప్పేముంది? సో వాళ్ళ ప్రమేయం లేదంట, ఉందా లేదా నేను ఎట్లా చెప్తాను? ఉండొచ్చు ఉండకపోవచ్చు. వాళ్ళు నా మీద పోటీ చేశారు కాబట్టి, వాళ్ళు గతంలో పోటీ చేశారు, రేపు కూడా మేము పోటీ చేస్తామని తిరుగుతున్నారు కాబట్టి నన్ను తట్టుకు నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, నన్ను ఎదుర్కొనే దమ్ము లేక ఎట్లనే, ఇది దళిత కాన్స్టిట్యూన్సీ, నేను ఒక చిన్న దళిత కుటుంబం నుంచి చిన్న దళితుణ్ణి, నన్ను కొట్టడము ఈ ప్రజల అభిమానాన్ని వాళ్ళు చూసి నేను, మేము ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నాము, 1,000 మంది కార్యకర్తలు వస్తున్నారు, 1,000 మంది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, ఇది చాలా స్ట్రాంగ్ కాన్సెన్స్, ఇది ఎవ్వరు కూడా దీన్ని కదిలించలేరు. అందుకోసమే ఇది ఒక అభండం వేసి నన్ను ఇరికియడానికి ఒక ప్లాన్ జరిగింది, నన్ను ఏదో విధంగా నన్ను నష్టం చేయడానికి. ప్రతిపక్ష పార్టీలు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నాయి, గతంలో కూడా మీ పైన ఇటువంటి లైంగిక ఆరోపణలు అనేక వచ్చాయి, తర్వాత ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, మీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ సాయంత్రం 7 తర్వాత ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు, వాట్సాప్ కాల్లో మాట్లాడుతూ ఉంటారు, కొంతమందిని రమ్మంటూ ఉంటారని కూడా ప్రతిపక్షాలు ఒక ఆరోపణ చేస్తున్నాయి. ఇటువంటి సంఘటన జరిగాయి ఉందా, ఎక్కడైనా ఎప్పుడైనా ఉందా ఈ 30 సంవత్సరాల జీవితంలో, రాజకీయ జీవితంలో ఎవరైనా ఒక్క మహిళ దుర్గం చిన్నయ్య ఇగో ఇట్లా నా మీద మాట్లాడింది, చెడుగా మాట్లాడింది అని విన్నారా మీరు? తరణూరుకు సంబంధించినటువంటి ఒక మహిళతో గతంలో మీరు సంభాషణ జరుపుతూ కొంత లీక్ అయ్యిందని, తర్వాత మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు కూతురుతో మాట్లాడినటువంటి సంభాషణలు కావచ్చు, వీటిపైన చాలా ఆరోపణలు ఉన్నాయి. లేదండి, ఇది రాంగ్. ఇది తాండూరులో ఏ మహిళతోని అట్లా ఎప్పుడు రాలేదు. మా లీడర్ వాళ్ళ కూతురుతో కూడా నేను ఈ విషయం కాదు, నేను ఆమె ఎప్పుడు క్యాంపు రాజకీయంగా క్యాంపు జరిగినప్పుడు నేను, నాకు కూతురు వయసు అమ్మాయి, మా ఇంట్లో ఫ్యామిలీ మా దగ్గరికి మేము వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అమ్మాయితో, మీ అమ్మ ఎందుకమ్మా వేరే వాళ్ళ గ్రూప్లో పోయింది అని చెప్పి నేను మాట్లాడిన తప్ప నేను ఎక్కడ కూడా అట్లా మాట్లాడము, అసలు ఆ ఆలోచనే ఉండదు, ఉంటే సక్సెస్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ ఈ అమ్మాయిని ముందర పెట్టారు, ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం లేదు అని అందరికి తెలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈయన కొత్త కథ అల్లుతున్నాడు, విన్నారా? ఇదంతా కూడా అతి త్వరలో
మీకు అన్ని అన్ని విధాలుగా అన్ని బయటకు వస్తాయి తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష పడుతుంది ముఖ్యంగా మీరు నన్ను అడిగే ఇంత గట్టిగా నన్ను అడిగే దానికి బదులు అసలు వాని చరిత్ర మీరు మొత్తం తీయండి తీయండి ఎక్కడెక్కడ ఎవరెవరిని మోసం చేసిండు ఎక్కడెక్కడ మోసం చేసిండు మొత్తం తీయండి మీ పంజగుట్టల్నే హైదరాబాద్లో మీ పంజగుట్టల్నే ఒక 420 కేసు అయింది నేను మిమ్మల్ని గట్టిగా అడగడం మీకు నేను ఏ ప్రశ్నలు నేనే ఆధారాలను సంధించాను దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలు పైన పాతికి పైన కేసులు నేనే అడిగాను సో ఎవరిని గట్టిగా అడిగితేనో గట్టిగా మాట్లాడితేనో నిజాలు వస్తాయో లేదంటే అబద్ధాలు వస్తాయో కదా సహజంగా జర్నలిస్టులు మాట్లాడే అంతేలే అంతే అంతే సో మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీ పైన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని నిరూపణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను థ్యాంక్ యూ అండి తప్పకుండా నేను మీరు 100% ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలా అంటే నేను అనేది ఏంటంటే సమాజంలో జర్నలిస్టుల పాత్ర గొప్పది చాలా గొప్పది మరి ఇలాంటి మేకవన్య పులులు ఈ సమాజంలో తిరుగుతున్నప్పుడు నేను ఆరోపణ చేస్తున్నా ఆయన నా మీద ఆరోపణ చేశాడు కదా నేను ఆయన మీద ఆరోపణ చేస్తున్నా ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని నన్నే కాదు చాలామంది విషయాలలో వారు ఇట్లా చేయడం జరిగింది మోసాలు చేయడం జరిగింది ముఖ్యంగా రైతులను మోసం చేసి డబ్బులు సంపాదించే కార్యక్రమం పెట్టారు అది మీరు తప్పకుండా దీన్ని మీరే బాధ్యత తీసుకొని ఈ సమాజంలో ఇటువంటి వాళ్ళు వాస్తవం కాదా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇదొక్కటి ప్రయత్నం చేయండి చేసిన తర్వాత నేను నా నేను మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం తప్పకుండా నేను మీకు సమాధానం థ్యాంక్ యూ సున్నయ్య త్వరలోనే కలుద్దాం మీరేదో ఆధారాలతో బయటకు వస్తా అంటున్నారు ఆ రోజు మళ్ళీ ఇంటర్వ్యూలో మనం కలుసుకుందాం సో ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకు సంబంధించి త్వరలోనే పూర్తి స్థాయి ఆధారాలతో ప్రజల ముందుకు వస్తారు దీంట్లో రాజకీయ పరమైనటువంటి కుట్ర దాగుందని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి చూడాల్సింది రాబోయే రోజుల్లో ఎటువంటి నిజాలు బయటకు వస్తాయి